తెలంగాణ కాంగ్రెస్ ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి కీలకం. ఎందుకంటే రేపు 4 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. క్రిందసారి 3 రాష్ట్రాల్లో విజయం సాధించినా కూడా కాంగ్రెస్ పార్టీ మెయిన్ ఎలక్షన్స్లో దెబ్బతింది. ఈ దఫా దక్షిణాది నుంచినే ప్రాధాన్యం అనుకుంటుంది. ఎందుకంటే కర్ణాటక విజయం, తెలంగాణలో కూడా విజయం సాధిస్తే దక్షిణాది ఒరిస్సా, ఆంధ్ర అయితే సాధ్యమయ్యేలా పరిస్థితి లేదు. రేపు షర్మిలతో ఏమన్నా ప్లాన్ చేస్తారని చూడాలి. ఓవరాల్గా కేరళ ఆల్రెడీ వాళ్ళకి కొంత పాజిటివ్ ఉంది కాబట్టి, ఈ రాష్ట్రాలు తమిళనాడు ఆల్రెడీ మిత్రపక్షం కాబట్టి దక్షిణాది రాష్ట్రాల నుంచి కనీసం 100 నుంచి 125 స్థానాలు గెచ్చుకుంటే, ఉత్తరాదిలో 25 నుంచి 50 స్థానాలు గెచ్చుకుంటే ఆటోమేటిక్గా మమతలు, అఖిలేష్లు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కలిసి తమకు మద్దతు ఇస్తారన్న నమ్మకం. దానికి బేస్ దక్షిణాదిని ఎంచుకున్నారు. ఒకప్పటి తన మా నాయనమ్మ ఇక్కడి నుంచినే కష్టకాలంలో సక్సెస్ అయింది కాబట్టి అందులో భాగంగానే మొన్న కర్ణాటక మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వచ్చే నెల 2వ తారీఖున ఖమ్మంలో సభతో, ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు, కానీ ఆ పట్టు చెదిరిపోయి బీఆర్ఎస్కి అయితే రాలేదు కానీ క్రిందసారి అంతకుముందుసారి వైఎస్ఆర్సీపీకి, మొన్నటిసారి కూడా తెలుగుదేశానికి కానీ ఇట్లాంటి రకరకాలైనటువంటి సెమ్స్టమ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాన్ని సాధించడం అన్నటువంటి పూర్తి స్థాయిలు, అంటే ఖమ్మంతో బిగిన్ చేసుకుని తర్వాత ప్రియాంక అక్కడే ఉండి చేసుకురావడం, టోటల్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో బాగా వేసి తీరాలని భావిస్తోంది. మెయిన్ ఎలక్షన్స్కి అది ఒక పెద్ద సోపానమని భావిస్తోంది.